నువ్వు నీ లైఫ్నే సీరియస్గా తీసుకో, ఇంకా వీడియోని ఎందుకురా సీరియస్గా తీసుకుంటావు, జోక్ రా ఇదంతా, వదిలేరా బాబు. హో హలో సబ్రోస్, ఈ వీడియోలో మనం ఆదికేశవ మూవీ మీద రోస్ట్ చేయబోతున్నాం. అదేంటి నట్షెల్ కాదా అంటే, యా నట్షెల్ కాదు, ఇది రోస్ట్ వీడియో. అంటే ఇప్పుడు నట్షెల్ చేయాలంటే మూవీలో ఏదైనా స్టోరీ ఉండాలి కదా, ఈ మూవీలో మనకి స్టోరీ ఏమీ లేదు కాబట్టి ఈ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ రోస్ట్. హో హలో సబ్రోస్, దిస్ ఇస్ సాయి అండ్ ఐ యామ్ యువర్. ఈ మూవీలో క్యాన్సర్ వచ్చిన పిల్లలు ఉంటారు, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన శ్రీలీల అక్కయ్య డ్యాన్స్ చేస్తుంది. యా అఫ్ కోర్స్ శ్రీలీల దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం, శ్రీలీలను సినిమాలో పెట్టేదే డ్యాన్స్ చేపించుకోవడం కోసం. అలా అని చెప్పి మరి క్యాన్సర్ పిల్లల దగ్గర చేపిస్తారా? సరేంటి, మన హీరో జాబ్ కోసం వచ్చి కంపెనీ సీఈఓ అదే మన హీరోయిన్ ని అదో మాదిరి చూస్తాడు. ఆ లాస్ట్ టైం ఎలా చూసినట్టుగా కట్ చేశారు. ఇంకెందుకు చేసేయండి రా, చేసేయండి డైరెక్ట్ కంపెనీకి సీఈఓ చేసేయండి. $1 lakh per month. Madam, madam, thank you, madam. Thank you so much, madam. ఏమైంది? Madam, మా మిడిల్ క్లాస్ కష్టాలు మీకేం తెలుసు మేడం. ఇంత పెద్ద ఇల్లులో ఫాదర్ పోలీస్, బ్రదర్ డాక్టర్, అయినా సరే మన హీరో మిడిల్ క్లాస్. చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకే నన్ను బాగా చూసుకుంటానని. అయ్యో, ఒకరు డాక్టరు ఇంకొకరు పోలీసు, ఎవరిని వదిలించారు? పోలీసు డాక్టర్ కంటే రేసిజం మీద డిపెండ్ అయ్యి క్రీములు అమ్ముకున్నాడు జాబ్ బెటర్ అంటావు ఇప్పుడు నువ్వు? తక్కేం కాదు. ఇంకా మన మిడిల్ క్లాస్ హీరో సో కాల్డ్ మామ్ బయట అంత గార్డెన్ ఉన్నా కూడా ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. ఎందుకంటే మా మిడిల్ క్లాస్ కష్టాలు మీకేం తెలుసు మేడం. ఇడు బాగుపడతాడంటావా? మీరు చూస్తుండండి, వాడి కింద 100 మంది పనిచేస్తారు. ఈడు పనిచేయడు, వాళ్ళే పనిచేయాలి. వాట్ ద ఫక్ అంటే ఏంటి ఇప్పుడు? మీ కొడుకు పెద్ద కంపెనీ పెట్టినా కూడా వాడు పని చేయట్లేదని ఒక డిస్సాటిస్ఫాక్షన్తో బతుకుతావా నువ్వు? ఏంట్రా ఇది, ఏం వీడి కొట్టి రాసేవరా, ఏంటి మానసిక ప్రాబ్లమా నీకు, స్క్రిప్ట్ రా, ఎవడరా రాసింది సినిమా స్క్రిప్ట్? ఈ సీన్లో విలన్ నడుచుకుంటూ వస్తాడు, కానీ వెనకాల 2 కార్లు వస్తాయి. ఎందుకు అంటే నువ్వు వెయిట్ లాస్ అవ్వడానికి వాకింగ్ చేస్తున్నావు బాగానే ఉంది, ఆ కార్లు ఎందుకు వెనకాల? పెట్రోల్ బొక్క, ఈ సినిమాకి 20 కోట్ల బడ్జెట్ ఎందుకు పెట్టారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. డబ్బులు మొత్తం పెట్రోల్ బంక్లోనే ఇన్వెస్ట్ చేశారు కదరా మీరు. అలా నడుచుకుంటూ వెళ్ళి తర్వాత మన విలన్ స్కూల్ టీచర్ని కొట్టి, చదువుకుంటే మీరు మహా అయితే కలెక్టర్ అవుతారు, అదే చదువుకోకపోతే సీఎం అవుతారు. అంటే ఈ డైలాగ్ సినిమాలో లేదు, మీరు రిలేట్ అవుతారని నేనే చెప్పా. అయినా నాకు ఒకటి అర్థం కాదు, నీకు చైల్డ్ లేబర్ ఫ్యాంటసీ ఏంట్రా? ఈ సినిమా మొత్తం ఇటు చిన్నపిల్లలతోనే పని చేపిస్తాడు, ఏంట్రా పీడోఫైల్ నువ్వు? ఊళ్ళో ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, అయినా సరే మన విలన్ చిన్నపిల్లలతోనే పని చేపిస్తాడు. పోనీ ఎందుకు చేపిస్తాడని ఒక రీజన్ కూడా కరెక్ట్గా చూపించాడు మూవీలో డైరెక్టర్. మన స్పాన్సర్ ఇండియాస్ ఫస్ట్ స్పోర్ట్స్ గేమింగ్ అప్లికేషన్ క్రికెట్. మీకు ఇందులో 100,000 మిలియన్ కాంట్రాక్ట్ రన్ అవుతుంది, మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఐపీఎల్ సీజన్ లో గ్రాండ్ ప్రైజెస్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ BMW అండ్ మ్యాక్బుక్ ప్రో. సో అవి మీరు ఇందులో జాయిన్ అయ్యి గెలుచుకోవచ్చు. మీరు ఇందులో జాయిన్ అయ్యి డిపాజిట్ చేస్తే మీకు 300 బోనస్ వస్తుంది. అండ్ అలాగే మీరు నా కోడ్ Lucky100 యూజ్ చేస్తే మీకు 100 ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది మీ ఫ్రెండ్ కి షేర్ చేస్తే ఈచ్ ఫ్రెండ్ మీకు 1200 వస్తుంది. అండ్ క్రికెట్ ఇస్ వరల్డ్ క్లాస్ ప్లాట్ఫామ్ విత్ వైడ్ రేంజ్ ఆఫ్ గేమ్స్. ఇందులో మీకు బ్రాండ్ అంబాసిడర్స్ గా రాబిన్ ఉత్తప్ప అండ్ శర్బంతి కూడా ఉన్నారు, సో ఇట్స్ ట్రస్ట్ వర్తీ ఆల్సో. అండ్ మీకు ఇందులో డిపాజిట్స్ అండ్ విత్డ్రాస్ చాలా ఈజీగా ఉంటాయి. అండ్ మీకు ఇల్లు అన్ని లాంగ్వేజెస్ లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో లింక్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ యూ విల్ గెట్ 300 అండ్ ఎంజాయ్ పాండక్. ఈ మూవీలో మన హీరోయిన్ హీరోకి 1 lakh పర్ మంత్ ఎందుకు ఇస్తుందో తెలుసా? ఎందుకంటే మన హీరోని ఓలా డ్రైవర్ కింద వాడడానికి. ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే, నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా? వాడదే భయ్ మెట్రోలో పోవడానికి డబ్బులు. అరే నా దగ్గర కూడా లేవురా. నేనేమన్నా? మీరు ఊరుకోండి మేడం, ఓపెన్ చేయి, మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్పి టికెట్ తీసుకో. ఓకే బాయ్. యా మూవీలో కామెడీ సీన్స్ లేవన్నప్పుడు ఇలాంటి సీన్స్ వస్తాయి. మీకు దింపిన రాడ్ ఒకసారి బయటికి ఇలా తీసి దానిపైన ఇలా కామెడీ జల్లి మళ్ళీ దింపుతారు. నంది చెవిలో కోరికలు చెప్పుకోవాలి గాని నువ్వు వింటావేంద్రా? నేను చెప్పాల్సింది చెప్పేశానే, రిప్లై ఏమైనా ఇస్తాడేమో అని వెళ్ళి నోరు తెచ్చుకుని వెనకాల కూర్చో, తీర్థం పోస్తుంది. అండ్ హీరో గారు కొంచెం ఆ నంది బొమ్మకు దూరంగా నుంచోండి, అది మిమ్మల్ని యాక్టింగ్ లో డామినేట్ చేస్తుంది. ఏం పేరమ్మా? చిత్ర ఆంటీ. ఏమా నీకు పెళ్ళైందా? అయ్యో లేదా ఆంటీ. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదంటే మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అరే టిక్ టాక్ లు యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ ఉంటాడు రా ఆర్యన్ అజయ్, వాడు కూడా ఇంత వరస్ట్ గా రాయడు రా. అంటే ఎవరు అడుగుతారు రా, నిజంగా ఎవరు అడుగుతారు గుడికి వచ్చిన అమ్మాయిని ఇలాగా? ఈ మూవీలో అన్ని హీరోకి ఈజీగా అయిపోతాయి, ఈజీగా జాబ్ వచ్చేస్తుంది, అది కూడా మన హీరోయిన్ కంపెనీలో. అండ్ ఒక స్కూల్ టీచర్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ స్కూల్ మన హీరోయింది కాబట్టి అక్కడ బెయిల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది, కానీ అదేంటో ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఈజీగా రావు. యా బాలు,
మీ నాన్న లోపల నీ చిన్నప్పుడు విషయం చెప్పినప్పుడు వాళ్ళు ముచ్చటేసింది తెలుసా? నేను పెంచుకోవాలనుంది, దా మా ఇంటికి వచ్చి. రే చూడరా క్యూట్నెస్ ఎలా కారిపోతుందో. తొక్కేం కాదు, ఇప్పుడు నువ్వు వాణ్ణి పెంచుకున్నా టెడ్డీ బేర్ని తెచ్చుకున్నా రెండు ఒకటే. ఎందుకంటే వెళ్ళి ఉప్పెన సినిమాలు రాయనమ్మని అడుగు చెప్తాడు. మీరు ఇప్పటి వరకు ఒక రోస్టెడ్లో టెంప్లెట్స్ వాడడం చూశారు, ఆరు ఒక మేమ్ వీడియోలో టెంప్లెట్స్ వాడడం చూశారు, కానీ ఒక సినిమాలో వేరే సినిమా టెంప్లెట్ వాడడం చూసారా? ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో డైరెక్ట్ దూకుడు టెంప్లెట్ లేపేసి పెట్టేశారు. అయ్యా అయ్యా మీకు దండం పెడతానయ్యా, ఈ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా, వద్దయ్యా. రే పద్దులు, ఈ రోజు గుడి కూల్చడం ఖాయం రా. మోస్ట్ నూబ్ లెవెల్ షార్ట్ ఫిల్మ్ సీన్ ఇది. అంటే ఇప్పుడు ఒకడు డైరెక్టర్ అయిపోదాం అని చెప్పి ఏదో చిన్న ఫోన్లతో షార్ట్ ఫిల్మ్ చేస్తాడు కదా, అందులో ఉంటాయి ఇలాంటి సీన్లు. మరి లేకపోతే పంతులు నవ్వుతాడేంటి? ఒకడేమో ఫేస్ లో ఎక్స్ప్రెషన్సే పెట్టాడు, ఇంకోడేమో బెదిరిస్తే నవ్వుతాడు. ఏం తీశారా సినిమా, ఏం తాగి తీశారా మీరు? అన్నవరా తోత. వాషింగ్ మిషన్ లో బట్టలు విసిరినట్టు విసిరాడు, ఆ పక్కన సాక్స్ సూలేసి వస్తున్నాయి చూడు, అవి కూడా. ఆ విఎఫ్ఎక్స్ ఏంట్రా, నాప్టోలో బాగా చేస్తారు కదా. ఆ కార్ ఏంటది? 20 crores బడ్జెట్ పెట్టారు కదరా సినిమాకి, ఏమైపోయింది అదంతా? ఆ పొక్కలే, మీరు డబ్బులని కార్ పెట్రోల్కి వాడేస్తే తర్వాత ఇలాంటి విఎఫ్ఎక్స్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు యూట్యూబ్లో స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి కదా, దానికంటే మోస్ట్ స్కిప్పబుల్ సాంగ్స్ ఉంటాయి ఈ సినిమాలో. అయినా కానీ సినిమాలో అవుట్డోర్ షూట్స్ కోసం డబ్బులు పెడతారు, కానీ ఇలాంటి ఇంపార్టెంట్ సీన్స్ మాత్రం డబ్బులు పెట్టరు. అయినా నేను వీళ్ళ దగ్గరకు వచ్చే లెక్కల్లో డబ్బుల గురించి మాట్లాడుతున్నాను, అసలు డబ్బులు విలువ తెలిసిన వాళ్ళు ఈ సినిమా తీయరు కదా. మా అక్కనే కాదు సీమలో ఏ ఆడబిడ్డ పైన చేయబడినా. ఆ డైలాగ్ చెప్పడం ఏంటన్నా, మార్కెట్ లో ఆంటీ కూరగాయలు ఇచ్చి చెప్తున్నట్టు ఉంది, 1 కిలో టమాటాలు, 1 కిలో వంకాయలు, 1 కిలో బెండకాయలు విత్ GST ఈ బ్యాగ్ లో వేసేయండి. Hey, hey, I've seen this one. This is a classic. Yes! రే పాపం రా సదా, అట్లీస్ట్ డి అయిపోయిన తర్వాత సీరియల్స్ అలా చేసుకోవాల్సింది, కొంచెం స్క్రీన్ టైమ్ అనే ఎక్కువ ఉండేది. లొకేటర్ ఎక్స్ప్రెషన్ బ్రో, కెరీర్ ఎండ్ అయిపోయినా పర్లేదు, ఇలాంటి సినిమాలు చేయకుండా ఉండాల్సిందని క్లియర్గా కనపడుతుంది మొక్కలో. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. మన హీరో వాళ్ళ అమ్మని చంపేస్తాడు, నాన్నని చంపేస్తాడు, వాళ్ళ అక్క గృహహింస సీరియల్ చూపిస్తాడు, అయినా సరే మన హీరోకి విలన్ పైన కోపం రాదు. కానీ ఒక చిన్న పిల్ల చచ్చిపోయిందని తెలిసిన తర్వాత బీటెక్ చదువుకున్నా డాక్టర్ పని చేయమంటే ఇలాగే ఉంటుంది చూడు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తుంది. ఫస్ట్ ఆ బ్లడ్ చూడు ఎంత ఫేక్ ఉందో, కన్స్ట్రక్షన్ వర్క్ లో నార్త్ ఇండియన్ వర్కర్స్ ముఖం మీద గుట్కా ఊసినట్టు ఉంది. అప్పుడు కూడా విలన్ రాకపోతే హీరో ఏం చేసేవాడు కాదు, కానీ మన విలన్ పాపం ఇప్పటికే సగం మంది థియేటర్ లో చచ్చిపోయి ఉంటారు, వాళ్ళ డెడ్ బాడీలు బయటకు వెళ్ళడం కోసం అయినా నేను వెళ్ళాలని చెప్పి వచ్చి హీరో చేతితో చచ్చిపోతాడు. ఇంకంతే, ఇంకేం చెప్తాం సినిమా గురించి? టోటల్ గా పిక్చర్ ఇస్ అటర్ ఫ్లాప్ అయ్యింది. ఐ థింక్ ఈ మూవీలో హీరో అండ్ హీరోయిన్ కంటే మన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ బెస్ట్ సేల్స్ మ్యాన్, ఎందుకంటే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కమ్మారు కదా. అండ్ యా, దట్స్ ఆల్ ద వీడియో గైస్. ఇప్పుడు నట్షెల్స్ కాకుండా ఇలాగ మూవీ రోస్టులు చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నట్షెల్ అంటే మొత్తం స్టోరీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు ఆల్రెడీ సినిమా చూసుంటారు కాబట్టి స్టోరీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ సినిమాలో కొన్ని సీన్స్ తీసుకుని రోస్ట్ చేద్దాం. సో మీకు బాగా రాడ్ అనిపించిన సినిమాలు కామెంట్ చేయండి. అఫ్ కోర్స్ అందులో కొంచెం ఏ సినిమా చేస్తే కాపీరైట్ స్ట్రైక్ రాదు ఆ సినిమాలు నేను పిక్ చేసుకుని ఆ సినిమాలు మీరు వీడియోలు చేస్తాను. అండ్ యా, మీరు ఈ వీడియోని లైక్ షేర్ చేయకపోయినా వెళ్ళి పాత వీడియోలు చూడండి, దానివల్ల నాకు రెవెన్యూ వస్తుంది. అండ్ యా, అదే మిగిలిపోయిన డేటా పాత చైనా ఫోన్లో మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.